ఒక ఎంపీగా ఉండి సమాజంలో ఒక పలుకి ఒక మంచి సేవ చేయాలన్నటువంటి దృక్పథం టీవీ 5 సాంబడు వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం. తన భార్య గర్భానికి వైసీపీ నేత విజయసాయి రెడ్డి సుభాష్లే కారణమని అన్నారు. ఇక విజయసాయి రెడ్డి గారు అంటారా, దమ్ముంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఇష్టం వచ్చింది చేసుకో. విజయసాయి రెడ్డి గారు కోర్టుకి వెళ్తారా, వెళ్ళండి. రాజ్యసభకి వెళ్తారా, వెళ్ళండి. సిగ్గు సర్వం లేకుండా పోయి రాజ్యసభలో కూర్చున్నావు, సిగ్గు లేదు తీసుకున్నాడు, నీకు సిగ్గు లేదు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఛానల్ పెడతారా, పెట్టండి. లేదు చూసుకుందాం అంటారా, మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి. ఇటువంటి పనికిరాని కబుర్లు ఇక ఆపేయండి. ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు. ప్రభుత్వం లేదు, మీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాదు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. 11 సీట్లు వచ్చిన ఇంకా మీకు అనకూడదు నేను కొన్ని మాటలు. సిగ్గుండాలరా, ఇంకా మీకు తెలివి లేకపోతే ఎవరేం చేయగలరు? ఎవరిని బెదిరిద్దాం అనుకుంటున్నారు? ఏమి చేయలేరు మీరు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం చేయలేకపోయారు, ఇప్పుడు మీరేం చేస్తారు? ఏ గవర్నమెంట్ మీది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, మూడు గవర్నమెంట్లు మీ పప్పులు ఉడకవు. పెద్ద సమస్య వచ్చి పడిందే, జాగ్రత్తగా ఉండండి. ఏదో మాట్లాడుతూ ఉన్నారు మా గురించి వ్యక్తిగతంగా. ఏం తప్పేం చేస్తే నీలాగా జైలుకి పోలేదు కదా, నీలాగా అక్రమాలు చేయలేదు కదా, నీలాగా అవినీతి చేయలేదు కదా. తూ మీ బతుకులు తేడా, ఇయో బతుకులా. 16 ఏళ్ళు జైలుకి వెళ్ళారు, మా మీద కేసులు పెట్టించింది నువ్వే అని ఇప్పుడు అర్థమవుతోంది. రేపు పొద్దున ఆ విషయం ఏంటో తెలుస్తా. ఒకటే సీఎం అయినా ఒకటే.